గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సింపుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగతా టాపిక్ చూద్దాం. ఓకేనండి, ఫస్ట్ క్వశ్చన్. 800 అమౌంట్స్ టు 920 ఇన్ 3 ఇయర్స్ అట్ ఎస్ఐ. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 3% ఇట్ వుడ్ అమౌంట్ టు. ఓకేనండి, అంటే 800 రూపీస్ ప్రిన్సిపల్ అయితే, 800 రూపీస్ ప్రిన్సిపల్ అయితే అమౌంట్ వచ్చేసరికి ఎంత అయిందంట, 920 రూపీస్ అయిందంట. ఎన్ని ఇయర్స్లో? 3 ఇయర్స్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలియదు. ఓకేనండి, అయితే మళ్ళేమన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 3% పెంచితే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 3% పెంచితే, అంటే ఇప్పుడు 10 ఉంటే దాన్ని 13 చేశాడు, లేకపోతే 12 ఉంటే 15% చేస్తే అమౌంట్ ఎంత అవుతుంది అన్నది క్వశ్చన్. అయితే చూడండి, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ముందు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, కాబట్టి 920 మైనస్ 800 అంటే ఎంత అవుతుందండి, 120. ఎంత అవుతుందండి, 120. ఏంటిది సింపుల్ ఇంట్రెస్ట్. అయితే రేట్ కావాలని అంటే ఎస్ఐ ఇంటూ 100/P ఇంటూ టి. సో ఎస్ఐ 120 ఇంటూ 100/P ఎంతండి, 800 ఇంటూ టైం. టైం ఎంతండి, 3 ఇయర్స్. 0 0 క్యాన్సిల్. ఓకేనండి, 4 2 4 30 సార్ 3 1 సార్ 3 10 సార్ అంటే 10/2 అంటే 2 1 సార్ 2 5 సార్ 5% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీనికి ఇప్పుడు ఏం చేశాడు, 3% కట్టాడు. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 T 3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఫస్ట్ ఎంత అన్నాడు, ఎంత వచ్చింది, 5%. దీనికి ఎంత ఇంక్రీజ్ చేయమన్నాడు, 3% అనేది ఇంక్రీజ్ చేయమన్నాడు. అంటే ఎంత అవుతుంది, 8/100 క్యాన్స్. ఓకేనండి, 8 8 64 ఇంటూ 3 192. అంటే అమౌంట్ ఎంత అవుతుంది, అమౌంట్ కదా అడిగాడు, అమౌంట్ ఎంత అవుతుంది, 800 + 192 992 992 992 992 రూపీస్ అవుతుంది. ఓకేనండి, ఇది మొత్తం ప్రాసెస్. ఇదేమీ కాకుండా క్వశ్చన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే 30 సెకండ్స్లో మనం దాన్ని ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ ఏమని అర్థం చేసుకోవాలి, 800 రూపాయలు 3 సంవత్సరాల్లో 920 రూపాయలు అవుతుంది సెకండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద. అయితే 3% పెంచితే ఎంత అమౌంట్ అవుతుంది, 3% దేనికి పెంచారు, అమౌంట్కి పెంచారా, లేదే దేనికి పెంచుతారు, సింపుల్ ఇంట్రెస్ట్ సారీ ప్రిన్సిపల్కి మాత్రమే పెంచుతారు. ఈ 3% అనేది ప్రిన్సిపల్కి పెంచుతారు. ఓకేనండి, అంటే 800 × 3 × 3/100 8 principal × 3% × 3 years/100 0 0 క్యాన్సిల్. 9 8 సార్ 72 అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, 920 + 72 992 992. ఇక్కడ 800 మీదే సంవత్సరానికి 3% చెప్పున 3 సంవత్సరాల్లో ఎంత పెరుగుతుంది, 72 రూపాయలు పెరుగుతుంది. ఓకేనండి, 72 రూపాయలు పెరుగుతుంది. ఓకేనా, 72 రూపాయలు పెరుగుతుందంటే ముందున్న అమౌంట్ ఎంత, 920 + 72 922. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎ పర్సన్ డిపాజిటెడ్ 5000 ఫర్ 4 ఇయర్స్ 5000 ఫర్ 4 ఇయర్స్ అండ్ 6000 ఫర్ 3 ఇయర్స్
At the same rate of interest in a bank, altogether he received 1900 as interest. The rate of simple interest per annum was. Okay. Aithe em chesadu anante principal vachesi first dantlo 5000 anedi investment chesadu enni years kante 4 years ki. R anedi R rate of interest. Next ikkada kuda simple interest ade principal anedi 6000 and time vachesi 3 years. Rate anedi సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ అయితే ఇక్కడ కూడా అయితే దీని మీద వచ్చిన ఎస్ఐ దీని మీద వచ్చిన ఎస్ఐ అంటే ఎస్ఐ 1 ప్లస్ ఎస్ఐ 2 ఈక్వల్ టు ఎంత వచ్చింది 900 వచ్చింది ఓకేనండి అంటే దీని మీద వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ దీని మీద వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 900 అయితే టోటల్ గా వచ్చినటువంటి అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని క్వశ్చన్ అయితే దీనికి SI1 plus SI2 గాని ప్రిన్సిపల్ 5000 into 4 into R by 100 plus 6000 into 3 by 3 into R by 100 equal to 1900 ఓకే అయితే ఇక్కడ 100 అనేది LCM తీస్తే ఎంత వస్తుంది 2000 20000 r + 18000 r = 1900 × 100 ఓకే r కామన్ తీస్తే 20000 20 plus 18 అంటే 38000 equal to 1900 into 100. Two zeros cancel. Two zeros cancel. Zero cancel. R equal to 1900 by 38. 35. 1 5 sir. 5%. And that is 5%. And that dini mein toh chhe simple interest plus dini mein toh chhe simple interest hai na 1900. So మనకి టోటల్ గా వచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 5% అంటే 5000 అనేది 5% కి ఇచ్చాడు 6000 అనేది కూడా 5% కి ఇచ్చాడు ఓకేనండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి గిరిప్రసాద్ లెండ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ అట్ 9% సింపుల్ ఇంట్రెస్ట్ ఈచ్ ఫర్ 2 ఇయర్స్ ఇఫ్ His total interest was 1520. What amount was lent in each case? Okay, ready? And here principal is the same. Rendu case lo kuda principal anedi same. Aithe rate of interest first dantlo 10% aithe second dantlo entha undi 9%. Time vachesi ikkada 2 years ikkada kuda 2 years. Aithe deen meda vachhe simple interest plus deen meda vachhe simple interest kuda same anedi. Okay na? అంటే దీని మీద వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ దీని మీద వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1520 సో p into 10 into 2 by 100 ప్లస్ p into 9 into 2 by 100 ఈక్వల్ టు 1520 ఓకేనండి 20p ప్లస్ 18p బై 100 LCM 100 ఈక్వల్ టు 15 20 ఈ 20p అంటే ఎంత అవుతుంది 38p ఈక్వల్ టు 15 20 × 100 సో p అనేది అవర్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వైపు వస్తే డివైడ్ చేస్తుంది ఓకే ఇప్పుడు క్యాన్సిల్ చేయండి ఎంత వస్తుంది p ఈక్వల్ టు 1520 × 100/38 ఓకే అండి 38 1 సార్ 38 4 సార్ 4 8 32 + 3 ఓకే p ఈక్వల్ టు 4000 ప్రిన్సిపల్ ఈక్వల్ టు 4000 అంటే ఈ 10% మీద పెట్టిన ప్రిన్సిపల్ అంతా 4000 ఈ 9% మీద పెట్టిన ప్రిన్సిపల్ కూడా 4000 అయితే ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్ ఇచ్చి డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే చాలా సింపుల్ గా ఎన్ని సంవత్సరాలకి 10% అనేది ఎన్ని సంవత్సరాలకి
రెండు సంవత్సరాలు 9% కూడా 2 ఇయర్స్ ఓకేనండి నెక్స్ట్ చూడండి సార్ ఇక్కడ మనము ఇచ్చేటువంటి ఓన్లీ ఏముంది మనకి ఇక్కడ ఓన్లీ అమౌంట్ అనేది సేమ్ అంటే మనం తీసుకునేటువంటి ఇచ్చేటువంటి ప్రిన్సిపల్ అనేది సేమ్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అనేది సేమ్ కాబట్టి మీరు సింపుల్ గా ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు 10% ఎన్ని ఇయర్స్ 2 ఇయర్స్ అంటే 10 ఇంటూ 2 20 9% ఎన్ని ఇయర్స్ 2 ఇయర్స్ 9 ఇంటూ 2 18 మొత్తం ఎంత అయింది 38 ఇక్కడ మనకి ఏం ఇచ్చాడు అమౌంట్ ఇచ్చాడా ప్రిన్సిపల్ ఇచ్చాడా లేకపోతే ఇంట్రెస్ట్ ఇచ్చాడా ఇంట్రెస్ట్ ఇచ్చాడు సో మనకు వచ్చింది ఇంట్రెస్ట్ కాబట్టి 38 అనేది ఎంత 15-20 అయితే 100 అనేది ఎంత 38 అనేది 15-20 అయితే 100 అనేది ఎంత క్రాస్ ప్రోడక్ట్ చేశారు 15 × 100/38 వన్స్ ఆర్ 38 ఫోర్స్ అంటే ఎంత అవుతుంది 4000 ఓకేనండి చాలా జాగ్రత్తగా ఒకే ప్రిన్సిపల్ అయ్యేటప్పుడు 10 × 2 9 × 2 18 20 38 38 is equal to 1815 20 then 100 equal to ఓకేనండి నెక్స్ట్ చూడండి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఇఫ్ ఎ మ్యాన్ రిసీవ్స్ ఆన్ 1/4 ఆఫ్ హిస్ క్యాపిటల్ 3% ఇంట్రెస్ట్ ఆర్ 2/3 5% అండ్ ఆల్ ద రిమైనింగ్ 11% ద పర్సంటేజ్ హీ రిసీవ్స్ ఆన్ ద హోల్ ఈజ్ అంటే అందులో ఫస్ట్ 1/4 1/4 3% వడ్డీకి ఇచ్చాడు 2/3 5% వడ్డీకి ఇచ్చాడు నెక్స్ట్ రిమైనింగ్ దాన్ని 11% ఇంట్రెస్ట్ ఇవ్వగా అతనికి ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ అనేది వస్తుంది ఓకేనండి అయితే చాలా సింపుల్ గా 1/4 ఆఫ్ అంటే 1/4 ఆఫ్ 3% ప్లస్ 2/3 ఆఫ్ 5% ఓకేనండి ప్లస్ రిమైనింగ్ ఎంత రిమైనింగ్ ఎంత రిమైనింగ్ కావాలంటే ఉన్నటువంటి మొత్తం ఫ్రాక్షన్ తీసుకోండి మొత్తం ఫ్రాక్షన్ ఏంది ఈ 1/4 ప్లస్ 2/3 అంటే ఇప్పటి వరకు అయిన భాగం మొత్తం 1/4 ఒక పార్ట్ 2/3 ఒక పార్ట్ అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుందంటే మొత్తం నుంచి ఈ ఏవైతే ఈ రెండు భాగాల మొత్తాన్ని తీస్తే మనకి రిమైనింగ్ వస్తుంది 1/12 12 × 1 − 11 1/1 అండ్ 1/12 × 11 ఓకేనండి ఇది చేస్తే మీకు ఆన్సర్ వచ్చినట్టే 1/4 of 3 + 2/3 of 5% అండ్ రిమైనింగ్ వాట్ ఈస్ రిమైనింగ్ అని అంటే ఈ సమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 1/4 అండ్ 2/3 ఈస్ 11/12 ఈ 11/12 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1 ద హోల్ ఫ్రాక్షన్ ఈస్ 1 1 − 11/12 ద రిమైనింగ్ పార్ట్ ఈస్ 1/12 ఓకేనండి మొత్తం ఎల్సిఎం చేయండి టోటల్ ఎల్సిఎం చేస్తే 4 3 3 9 + 3 4 12 సో 5 × 2 10 × 4 40 + 11 ఓకేనండి 11 + 9 20 + 40 60/12 అంటే ఎంత వస్తుంది 5% ఎంత వస్తుందండి 5% 60/12 5% ఓకేనండి ఇదే కాకుండా మీకు 1/4 అనుకుండా 40% ఆఫ్ ద క్యాపిటల్ అనొచ్చు 50 రిమైనింగ్ 50 అనొచ్చు ఓకేనండి అది కొద్దిగా మీరు జాగ్రత్తగా 40% అని అనేసరికి 40/100 వేసుకోవాలి అంటే 40% అంటే 40/100 పార్ట్ ఓకేనండి అంటే ఎంత వస్తుంది 2/5 పార్ట్ అనేది ఇక్కడ ఏమవుతుంది కొంత పర్సంటేజ్ ఇచ్చినాడు రిమైనింగ్ దాన్ని అలా క్యాలిక్యులేట్ చేసుకొని కొద్దిగా జాగ్రత్తగా చేయాలి అలాంటి సంభవం చూద్దాం ఓకేనండి నెక్స్ట్ చూడండి ప్రసాద్ లెన్స్ 40% ఆఫ్ సమ్ ఆఫ్ మనీ
at 15% per annum, 50% rest at 10% per annum, and the rest at 18% per annum, rest of the rest of interest, what could be 18% rate of interest, what would be the annual rate of interest if the interest is calculated whole is, and మొత్తం సేమ్ అంటే హోల్ సమ్ అంటే ఇందాకలాగే కానీ ఇక్కడ ఏముందంటే 40% ఉంది 50% అని ఉంది అందువల్ల ఒకసారి మనం 40% అని అంటే 40/100 అంటే దీన్ని ఫ్రాక్షన్ లో చేసుకుంటే ఎంత అవుతుంది 2/5 అంటే 2/5 ఆఫ్ అంటే 15% ప్లస్ 50% of the remaining ante deeniki 1/2 cheyali ante remaining entundi asalu remaining entundi remaining ki 3/5 undi remaining entundandi 2/5 ichchadu kabatti remaining entundi 3/5 undi deeniki 50% anta ante deeniki 50% ante 1/2 ante entha avutundi 3/10 of entha ichchadandi 10% ప్లస్ రిమైనింగ్ అనేది 18% కి ఇచ్చాడు రిమైనింగ్ ఎంత ఇచ్చాడు 18% కి ఇచ్చాడు రిమైనింగ్ ఎంత ఉంది 18% అంటే 50% అనేది 3/10 అయితే రిమైనింగ్ 10% ఎంత అవుతుంది ఇంకో 50% అంటే ఇది 50% నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది 50% అంటే ఎంత అవుతుంది 3/10 అది కూడా 3/10 ఓకేనండి ఎల్సిఎం తీయండి 10 30 into 2 60 plus 30 plus 54 ante 54 ante 90 144 by 10 ante 14.4% 14.4% 14.4% okayandi malli okasari 50% 40% అంటే 40/100 అని కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే రిమైనింగ్ రిమైనింగ్ ఉన్నది ఎంత 60/100 50/100 అని చేసుకోవాలి ఆ విధంగా కొంచెం కన్ఫ్యూజన్ కాబట్టి ముందే ఫ్రాక్షన్ లో మనం తెలుసుకుంటే 40/100 అంటే 2/5 ఓకేనండి 2/5 నెక్స్ట్ 2/5 అంటే దీన్ని ఎలా రాయొచ్చు 2×20 అని రాయొచ్చండి 2×20% అంటే ఎంత 1/5 అంటే 2/5 ఓకేనండి 2/5 ఇందులో రిమైనింగ్ ఎంత ఉంటుంది 1 - 2/5 అంటే ఎంత ఉంటుంది 3/5 మిగులుతుంది ఓకేనండి 3/5 మిగులుతుంది అందులో 50% అందులో 50% అంటే దీనికి బై 2 చేయాలి 50% అంటే ఎంత 1/2 అంటే 3×5×1/2 అంటే ఎంత అవుతుంది 3/10 మరి రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇది 50% అయితే రిమైనింగ్ కూడా 50% కాబట్టి అది ఎంత అవుతుంది 3/10 అవుతుంది ఓకేనండి ఆ విధంగా 2/5 × 50 + 3/10 × 10 + 3/10 × 18 ఓకేనా దీని మనం ఎల్సిఎం చేస్తే 14.4% ఓకేనండి ఇంకా మీరు ఎల్సిఎం కూడా చేయకపోతే 10 10 క్యాన్సిల్ 5 × 5 = 6 + 3 = 9 ఎంతండి 54 by 10 అంటే చూడండి ఒకసారి 54/10 అంటే 5.4 అంటే 14.4% ఓకేనండి డైరెక్ట్ గా ఇలా కూడా చేయొచ్చు ఓకేనండి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి మనం చేసుకోవచ్చు ఓకేనండి చూడండి ఈ సమ్ ఆఫ్ 10,000 ఇస్ లెండ్ పార్ట్లీ అట్ 8% పర్ యానం అండ్ రిమైనింగ్ అట్ 10% పర్ యానం ఇఫ్ ద yearly interest on the average is 9.2% the two parts are in the ratio are rendu parts yokka ratio adagochu ledha aa rendu parts yokka principal ani adagochu entha tichadu sum ani adagochu aithe ikkada manam 10000 ni oka part ni x ankoni danni malli 10000 minus x ankoni ivemi ivuddu డైరెక్ట్ గా మిక్చర్ అండ్ డెలిగేషన్ యూజ్ చేసి మనం డైరెక్ట్ గా చేద్దామండి ఏదైతే ఉందో మీన్ ప్రొపోర్షనల్ వచ్చేసి మీన్ అనేది 9.2 సెంటర్ గా తీసుకుంటాం ఇది 8% అనేది లో వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటాం హై వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటాం చేపర్ వాల్యూ డీడర్ వాల్యూ అంటే ఇది 10% ఇది 8% ఎక్కువ ఉండేది ఇటువైపు తక్కువ ఉండేది ఇటువైపు ఓకేనండి నెక్స్ట్
10 minus 9.2 and then 0.8. 10 minus 9.2. Okay, ready? 10 minus 9.2 and then 0.8. Now 9.2 minus 8. 9.2 minus 8. And that's 1.2. And then 0.8 is to 1.2. And 8 is to 12. And then 2 is to 3. Okay, ready? Okay, 8% principal and the sum and the 8% only 2 parts or 2 parts on a total 10,000 in parts chest number and 2 part button 5 parts chest to and 4,000 and 8% is the principal and the 4,000. Adhe vidhanga 10% and nilichindi 6,000. Okay, ready? 10% and nilichindi 6,000. Okay, na? 8% nilichindi 4,000. 10% nilichindi 6,000. Ratio over kadithe ratio calculate chesi vadustaru. Ledhu okala 8% nilichina principal enta anante idi calculate chestaru. Leda 10% nilichindi ante 10,000 into 3/5. Edaithe dentilagaithe ratio vastundo adi dan part. Okay, ready? Mixture and delegation in Kodigmara. Main is water ekra, Taku value ekra, Eku value ekra. Dean nunchi minus a secra, Dean nunchi id minus a secra, and main nunchi cheaper value. M minus C. Id M on Kunde, Id C on Kunde, D on Kunde, D minus M and ekra. Okay, now, ekra, M minus C and M minus C and it will be 12. అది నెక్స్ట్ క్లాసెస్ లో మిక్సర్ అండ్ డెలిగేషన్ లో మనం తెలుసుకుందాం. ఓకేనండి, నెక్స్ట్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 5000 వాస్ ల్యాండ్ పార్ట్లీ అట్ 6%, పార్ట్లీ 9% ఎస్ఐ. ఇఫ్ ద టోటల్ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఇస్ 390, ద రేషియో ఇన్ విచ్ ద మనీ వాస్ ల్యాండ్ అట్ గివెన్ రేట్స్ ఇస్. ఓకేనండి, అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 2 టైప్స్ లో చేయొచ్చు. ఫస్ట్ టైప్ చూడండి, అసలు మొత్తం 5000 మీద 6% కి ఇచ్చింది ప్లస్ 9% ఇచ్చింది, రెండింటి మీద ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ కి వచ్చినటువంటి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 390. అంటే ఈ 390 అనేది 5000 లో ఎంత పర్సంటేజ్ తెలుసుకోండి. 5000 లో ఎంత పర్సంటేజ్ తెలుసుకోండి, అంటే ఇది ఎంత వచ్చింది 39/5. దీన్ని క్యాన్సిల్ చేస్తే, క్యాన్సిల్ చేయగలిగితే క్యాన్సిల్ చేయండి, లేదా అంటే అలా వదిలేయండి. ఓకేనండి, 39/5, ఇది 6, ఇది 9. ఇది ఎంతండి? ఇది 9, ఇది ఎంతండి? 6. ఇది 6%, ఇది 9%. సో ఈ 5 ని ఇక్కడ క్యాన్సిల్ చేసి, ఈ 5 ని ఇక్కడ క్యాన్సిల్ చేసి ఏం చేస్తారు అని అంటే దీనికి ఇంటూ 5 చేయండి, దీనికి ఇంటూ 5 చేయండి. ఈ 5 ని క్యాన్సిల్ చేస్తూ ఇక్కడ 5, ఇక్కడ 5, అంటే ఇది 30, ఇది 45 మైనస్, చూడండి ఒకసారి, 45 మైనస్ 39, డి మైనస్ ఎం ఎంత వస్తుంది? 6. ఎం మైనస్ సి 9, అంటే 6:9 అంటే 2:3. 2:3 సార్, 3:2 సార్, 3:3 సార్, అంటే ఎంత వస్తుందండి? 2:3. ఓకేనండి, 2:3. ఓకేనా? మళ్ళీ ఒకసారి, 390 అనేది 5000 లో ఎంత పర్సంటేజ్ అనేది తెలుసుకోండి. ఎందుకు మీన్ కావాలి మనకి? మీన్ కావాలని అంటే టోటల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకేనండి, మనకి ఎంత వచ్చింది? 39/5% వచ్చింది. దీన్ని మీరు క్యాన్సిల్ చేస్తే 7.8 ఎంత వస్తుంది. అయితే దాని బదులు ఏం చేస్తారంటే 39/5 వేసేయండి. ఈ 5 ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి 6కి 9కి మల్టిప్లై చేయండి. అంటే ఇది 30, ఇది 45. 45 మైనస్ 39 6, 39 మైనస్ 39. ఓకేనండి, 6:9. 6:9 అంటే ఎంత వస్తుంది? 3:2 6, 3:3 9, అంటే 2:3 వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్. ఈ విధంగా కాకుండా ఇంకొక రకంగా కూడా చేయొచ్చు అని చెప్పండి.
ఫస్ట్ 390 అనే సెంటర్ లో వేసుకోండి 390 సెంటర్ లో వేసుకుంటే 5000 మీద 6% ఎంత 300 5000 మీద 6% ఎంత 300 5000 మీద 9% ఎంత 450 ఇది తీస్తే 60 ఇది 90 20 32 సార్ 33 సార్ 2:3 2:3 ఓకేనండి 2:3 450 మైనస్ 390 60 390 మైనస్ 300 90 ఓకేనండి ఇది ఈ విధంగా కూడా మనం ప్రెజెంట్ చేయొచ్చు ఓకేనండి మీకు ఏది బెటర్ అనిపిస్తే అదే ఫాలో అవ్వండి ఓకేనండి నెక్స్ట్ నెక్స్ట్ గిరిప్రసాద్ borrowed a sum of ₹10,000 from a bank at simple interest. After 3 years, he paid 4,000. After 3 years, he paid 4,000. And at the end of the 5 years, he paid 10,200. Clear his dues. Find the rate percentage. And then, అతను 10,000 తీసుకున్నాడు ఆఫ్టర్ 3 ఇయర్స్ వచ్చేసి 4,000 రీబ్యాక్ చేశాడు బ్యాంక్ కి నెక్స్ట్ ఏం చేశాడు ఆఫ్టర్ 5 ఇయర్స్ హీ పెయిడ్ ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ హీ పెయిడ్ 10,200 క్లియర్ హిస్ డ్యూస్ అతని మొత్తాన్ని చెల్లించాడు అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయితే యాక్చువల్ గా ముందు 4,000 కట్టాడు ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ ఎంత కట్టాడు 10,200 అంటే ఎంత ఇంట్రెస్ట్ కట్టాడు ఇది అమౌంట్ అంటే ఎంత ఇంట్రెస్ట్ కట్టాడు 4,200 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ గా పే చేశాడు అయితే ఫస్ట్ ఇయర్ దేని మీద పడుతుంది ఇంట్రెస్ట్ 10,000 మీద పడుతుంది నెక్స్ట్ ఇయర్ 10,000 నెక్స్ట్ ఇయర్ 10,000 ఎండ్ ఆఫ్ ద ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈ పెయిడ్ 4,000 పే చేస్తే ఇంకా బ్యాంక్ ఎంత బ్యాలెన్స్ ఉంటాడు 6,000 నెక్స్ట్ ఇంకో 6,000 ఓకేనండి మొత్తం ఎంత అవుతుంది 42,000 అవుతుంది అంటే 42,000 ఇంటూ ఆర్ ఇంటూ 1/100 4,200 అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మొదటి సంవత్సరం 10,000 మీద పడుతుంది రెండో సంవత్సరం 10,000 మీద పడుతుంది మూడో సంవత్సరం 10,000 మీద పడుతుంది నాలుగో సంవత్సరం 4,000 కట్టాడు కాబట్టి 6,000 మీద ఇంట్రెస్ట్ పడుతుంది అదే విధంగా ఐదో సంవత్సరం కూడా 6,000 మీద ఇంట్రెస్ట్ పడుతుంది అయితే మొత్తం ఎంత మీద పడుతుంది ఇంట్రెస్ట్ 42,000 మీద మొత్తానికి మనం 1 ఇయర్ అని క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఎందుకంటే టోటల్ సమ్ తీసుకున్నాం కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కామన్ కాబట్టి 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం 6/100 మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశాడు 4,200 ఎక్స్ట్రా పే చేశాడు ఎందుకు అతను తీసుకున్నది 10,000 పే చేసింది 4,200 సో సాల్వ్ చేస్తే మనకు 6,000 వస్తుంది 6×420=4,200 R=10%